జగన్ గారు ఇప్పటి వరకు 18 నెలల పాలన మీ అభిప్రాయం ఏంటి 18 నెలల పాలనలో గత జరిగిన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సీఎంలు చేసినటువంటి పరిపాలనలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు చెప్పింది చేస్తున్నాడు ఏది చేయాలనుకుంటున్నాడు అది చెప్తున్నాడు నంబర్ 1 సీఎం అంతే దానిలో ఇంకా వేరే ఆలోచన లేదు తిరుపతి బయలక్షన్ వస్తుంది సో ఉప ఎన్నికల్లో టీడీపీ ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించింది అందరికన్నా ముందే మనబాక లక్ష్మణ్ అని ఇప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ గురుమూర్తిని ఎందుకు ప్రకటించాడు అన్నది ఆయన అంతరాత్మకు తెలుసు రెండోది ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు నా అంగరక్షకుడిగా ఉన్నావు కాబట్టి నీకు ఆ సీట్ కేటాయిస్తున్నాను గెలిసే సీట్ నీకు అది అని హామీ ఇచ్చి మరి అంటే ఒక సామాన్యుడు కూడా పార్లమెంట్కి వెళ్ళగలడు అనే చేశాడు అవును ఆ కోరికతోనే ఆయనకి ఆ సీట్ ఇవ్వటం కానీ లేదు ఉన్నారు కదా ఇప్పుడు ఇంకా మహామహా మేధావులు ఉన్నారు ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ సీఎం గారి నిర్ణయం కరెక్ట్ అని మేము కూడా భావిస్తున్నాం సాంప్రదాయంగా ఒక ఒక ఎంపీ కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి సీట్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కానీ బల్లి దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీని పక్కన పెట్టి గురుమూర్తి గారికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్టేనండి ఇప్పుడు దుర్గాప్రసాద్ రావు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని దూరంగా చేయలేదు వాళ్ళకి వేరే విధంగా అధికారాలు కల్పిస్తూ ఈయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు ఖచ్చితంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేశాడంటే చెప్పాడు అంటే ఆయన ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాడు దానిలో వేరే ఆలోచన లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి